హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసేసి మా లక్ష్మణ్ చదువుతున్న శ్రీ చైతన్య స్కూల్లో జరిగిన ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ గురించి అయితే చూపించబోతున్నాము. స్టూడెంట్స్ అందరూ ఎవరు ప్రాజెక్ట్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారన్నమాట. ఇంత ప్రాజెక్ట్ చాలా సక్సెస్ చేసినప్పుడు చాలా టైం ఉంది. నేను ఇచ్చిన కొంచెం టైంలోనే చాలా హార్డ్ వర్క్ చేసి మరీ చేశారు. ఇందులో నేను 3 సబ్జెక్ట్స్కి మీరు చేసిన దాన్ని బట్టి పిల్లల ఎక్స్ప్లెనేషన్ బట్టే తీసుకున్నాము. మేము ఇంత కష్టపడ్డాము మాకు రాలేదు అని మాత్రం మీరు అనుకోవద్దు. అక్కడ జస్ట్ మీ కష్టాన్ని చూసి మీ పిల్లల ఎక్స్ప్లెనేషన్ చూసి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు రాలేదని అనుకోండితే మీరు కొత్త క్లాస్లో అబ్బాయి కూడా సేమ్ అదే పొజిషన్లో ఉపయోగించండి కూడా. సో రాలేదని వాడిని ఏమి అనొద్దు, ప్లస్ మీరు కూడా ఏమి అనుకోవద్దు. ఓకేనండి, జస్ట్ ఒక 40 మినిట్స్గా తీసుకోండి. అలాగే ఈ సంవత్సరం అంతా మాకు ఈ సహాయ సహకారాలు అందించినందుకు చాలా ధన్యవాదాలండి. అంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ ప్రోగ్రామ్ వచ్చి మనం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కిండర్ గార్డెన్ అని అంటాం. పిల్లల గురించి చెప్తారు ఐకేవన్ ఐకేటూ. సో మీకు ఎల్కేజీ యూకేజీ అన్నాము, ఇంటిగ్రేటెడ్ కిండర్ గార్డెన్ అని అంటాము. టోటల్ అంతా కూడా మీకు ఏది నేను లెసన్ చెప్తున్నా యాక్టివిటీ చేసే ప్లానింగ్లోనే చెప్తాను, ప్రతిదీ యాక్టివిటీ చేసే చెప్తాను. సో ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ కూడా వన్ ఆఫ్ ద యాక్టివిటీ. సో అలాగే మీరు పిల్లల్ని ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు మీరు పడ్డ స్ట్రగుల్ కంటే మేము పడ్డ స్ట్రగుల్ చాలా కష్టం. పిల్లలతో కొనిస్తున్నాము, వినిస్తున్నాము, కనిపిస్తున్నాము, కలిసిపోయిన పిల్లలు. కానీ ఇంత చేసిన పిల్లలు ఇప్పుడు చాలా చక్కగా లైన్లో ఉన్నారు. ఇంత బాగా పిల్లలు ఇలా ఉన్నారంటే చాలా మటుకు మీదే. మేము ఎంత చెప్పినా ఇంటికి వెళ్ళి మీరు దాన్ని రివైజ్ చేశారు కదా పిల్లలు, ఇంకప్పుడు పిల్లలు 2 సెట్స్ నేర్చుకున్నారు అంటే 90% తల్లిదండ్రులు ఉండేది. ఒక 10% మేము కష్టపడ్డాం అంటే. కానీ మా కష్టాన్ని మేము ఏది చెప్పినా ఈ ప్రోగ్రామే కదా, ఏ ప్రోగ్రామ్ చెప్పినా ఇది పంపించండి, అది పంపించండి, ఇప్పుడు పంపించండి, అది పంపించండి అని సరే ఎందుకు అడగకుండా మాకు ఇంతగా మీరు సహాయ సహకారాలు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మేము ఎక్కువ ఆశం చేయకుండానే ముందుగా నిర్మించేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ And my dear children and the pre-primary teachers. So today we are connecting open house program. Open house program అనేది ఈరోజు ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు చూస్తూ ఉంటే. మొన్నే 1 ఫిబ్రవరి 28న సైన్స్ డే సెలబ్రేషన్ జరిగింది.
సైన్స్ డే సెలబ్రేషన్ అనేది హై స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా, అలాగే ప్రైమరీ స్టూడెంట్స్ కూడా చక్కగా వాళ్ళ ప్రాజెక్ట్స్ చేశారు. అది ఫైన్ రెండు రోజులు కూడా మొత్తం ఫుల్ అయిపోయింది ప్రాజెక్ట్స్తో. వాళ్ళకున్న స్కిల్స్, వాళ్ళకున్న టాలెంట్స్, వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు చేసే ప్రాజెక్ట్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే, అంటే వాళ్ళు ఒక సైంటిఫిక్ మెథడ్స్ అనేవి, ఆ థాట్స్ అనేవి, ఆలోచనలు అనేవి వాళ్ళ మైండ్లో ఉన్నాయి కాబట్టి చాలా బాగా చేయగలిగారు. మీరు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది ఎల్కేజీ యూకేజీ పిల్లలు చేయలేదు, ఎల్కేజీ యూకేజీ పిల్లల పేరెంట్స్ చేశారు, వాళ్ళకి ఆ స్కిల్స్ లేదు. కానీ మీకు ఎందుకు చేయించామంటే, మీరు చేస్తున్నప్పుడు మీ అబ్బాయి అయినా మీ అమ్మాయి అయినా దగ్గర అప్లై చేస్తున్నారు, మమ్మీ ఎలా చేస్తున్నారు, డాడీ ఎలా చేస్తున్నారు, ఏంటి ఎలా దాన్ని డిజైన్ చేస్తున్నారు. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ పక్క నుండే చాలా అప్లై చేస్తున్నారు, ఎక్కువ అప్లై చేస్తుంటారు. వీళ్ళే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఇలా అయ్యేటప్పుడు వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రాజెక్ట్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూసే స్టేటస్లో ఉన్నారు, చూసి అప్లై చేసే స్టాండర్డ్లో ఉన్నారు. వాళ్ళ వాళ్ళు స్వయంగా చేసే స్టాండర్డ్ కాదు. సో పేరెంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసేది, రేపు ఫ్యూచర్లో మీరు కూడా చేయాలని వాళ్ళు అనుకుంటారు. ఫస్ట్ ఎక్స్క్యూటివ్ ప్రిన్సిపల్ సార్, ఇన్ఛార్జెస్, ప్రీపర్ ఇన్ఛార్జెస్ పర్లేసి మేడం, ప్రైమరీ ఇన్ఛార్జ్ లలితా మేడం, సిబిఐ ఇన్ఛార్జ్ సార్ గోదర్ సార్. Yeah.
సెకండ్ వినయ్ కుమార్. మేడం వినయ్ కుమార్ పేరెంట్ ఉన్నారా? ఎన్ఎస్లో అర్జున్ వర్మ, కిషి నిహల్ పేరెంట్, హన్విత, దక్షశ్రీ. Right, I request all the parents who are here, ఎవరైతే ఉన్నారా పేరెంట్స్, మీరందరూ కూడా జస్ట్ అప్రిసియేషన్. ఈ ప్రీ ప్రిపరీ టీచర్స్ అందరూ కూడా చాలా రోజుల నుంచి కష్టపడి ఈ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈ రోజు కంప్లీట్ అయింది. సో వాళ్ళకి అప్రిసియేషన్ క్లాస్ ఎవరిబడి స్పెషల్లీ ఇన్ఛార్జ్ మేడం. ఈ ప్రోగ్రామ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.